అయిపోయిందండి. ఇదండి మ్యాగీ వెజిటబుల్ ఆమ్లెట్. చాలా 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 బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. దీన్ని ఈ విధంగా ముక్కలుగా చేసి తీసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు మ్యాగీ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసినవి మ్యాగీ ప్యాకెట్ చిన్నది ఒకటి, తరిగి తీసుకున్న ఉల్లిపాయలు కొన్ని, పచ్చిమిర్చి కొద్దిగా, క్యారెట్ తురుము ఒక రెండు స్పూన్లు, కారం పొడి పావు స్పూను, పసుపు పొడి పావు స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూను, సాల్ట్ తగినంత, ఒక చిటికెడు గరం మసాలా పొడి, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కోడిగుడ్డు నాలుగు, ఆయిల్ సరిపడినంత. ఇప్పుడు ముందుగా మ్యాగీ ఉడకబెట్టుకోవాలి. గిన్నెలో 1/4 కప్పు నీళ్లు తీసుకొని మరగనివ్వాలి. మరిగాక మ్యాగీ వేసేసుకోవాలి. దీనిలో మ్యాగీ మసాలా కూడా వేసేసుకోవాలి. పూర్తిగా ఉడకనివ్వాలి. ఈ నీళ్ళని ఇనికిపోయేటట్టు ఉడికించాలి. ఇవి ఉడికిపోయాయి, స్టవ్ ఆపేసి దీన్ని చల్లారనివ్వాలి. మ్యాగీ చల్లారేలోపు మనం కోడిగుడ్డు మిశ్రమాన్ని కలుపుకుందాము. 4 కోడిగుడ్లు, కారపొడి, పసుపు పొడి, చిటికెడు గరం మసాలా పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి, సాల్ట్, క్యారెట్ తురుము, మిర్చి, ఉల్లిపాయ తురుము, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిచ్చిన మ్యాగీని దీనిపైన వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు ఈ విధంగా సగానికి మడి చేసుకోవాలి. ఇందులో పెట్టి దీన్ని కాల్చాలి. ఇది సిమ్లోనే ఇది తిప్పుకుంటూ నెమ్మదిగా కాల్చాలి. అయిపోయిందండి. ఇదండి మ్యాగీ వెజిటబుల్ ఆమ్లెట్. చాలా 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 బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. దీన్ని ఈ విధంగా ముక్కలుగా చేసి తీసుకోవచ్చు, చాలా బాగుంటుందండి.
మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.